జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని విద్యార్థులు అందరికీ జగనన్న విద్యా విద్యాదీవిన వర్తింపు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా విసన్నపేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఐదు వందల మంది పైగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చేరుకున్న అనంతరం మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు అనంతరం అందించారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ సెవెంటీ ను రద్దు చేయాలని దీని ద్వారా విద్యార్థులకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన వర్తించవని రాష్టంలో పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతారన్నారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ని రద్దు చేసేంత వరకు రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుందన్నారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి నాగరాజు మాట్లాడుతూ రాష్టంలో పీజీ చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరంలో ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఐదు వందల యాబై కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలు తిప్పికొడతామన్నారు దీంతో పాటు అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో విసన్నపేట మండల ఎస్ఎఫ్ఐ నాయకులు ఎన్ పవన్ కుమార్ ఎన్ అనిల్ ఎల్ వంశీ కె వసంత్ తదితరులు పాల్గొన్నారు జీవన వెంటనే తు చాలి డబ్బు ఎడ జీవన వెంటనే తు చాలి డబ్బు ఎడ జీవన వెంటనే